ఎలక్షన్ రిజల్ట్స్ లక్షల మంది నాకు ఓట్ వేసింది కానీ కరెక్ట్గా కౌంట్ అవ్వకపోతే ఈవీఎంలు ఎందుకు లేట్కి వెళ్ళాయి? సంతలో మోసినట్టు అందరూ ఎందుకు మోసారు? మీరు మీరు చూసాం ఇన్ని ఏరియాల్లో ఎందుకు పార్క్ చేశారు? మాకు ఫోన్లు ఎందుకు అలౌ చేయట్లేదు? క్యాండిడేట్లకు పబ్లిక్లు ఎందుకు ఇవ్వలేదు? అన్ని చుట్టుపట్ల ఎందుకు సీసీటీవీ కెమెరాలు పెట్టలేదు? కావాల్సినన్ని ఎవిడెన్స్. 9,000 కోట్లు మీరు సీజ్ చేశారని మీరే అంటున్నారు. అంటే 100 times more 9,00,000 కోట్లు క్యాష్ లిక్కరు పంచారని రుజువు కదా దేశంలో. 1% కదా సీజ్ అయ్యి ఉంటుంది ఎక్కువైతే. ఇదా డెమోక్రసీ? కనుక ఈ మీడియా ఆడెవడో తుకలకు ఉన్నాడు వికమాస్ట్ నర్సాపూర్లో ఏదో అక్కడ వాడు మాట్లాడుతుంటే లైవ్లు ఇస్తాడు. ఒక వరుణ్ లీడర్ నిన్న చూసే నేను ఎవరితో మాట్లాడాను ఫోన్లో వాళ్ళు చూసారు. ఈరోజు నేను ఎవరితో లైవ్లో మాట్లాడుతున్నాను ప్రపంచంలో దేశంలో ఇప్పటికీ అనుమానమా? మరి మీ మీడియా మిత్రులు మీరు అందులో ఒక ఛానల్ రజనీకాంత్ పోయినట్టుంది న్యూస్లెస్ వల్ల కవరేజే ఇవ్వడు. ఆడో పెద్ద క్రిమినల్ వాడి మీద కూడా కేసులు వేస్తారు మా లాయర్స్. నేను అన్ని పెద్ద వేస్తాను చెన్నై అన్ని లాయర్స్ వేస్తాను. వీళ్ళిద్దరి మధ్య పోరాటం జరుగుతుందట. 2 పెద్ద ఛానల్ చెప్పడం ఝాన్సీ భరత్ నేనేమయ్యాను? ఒరే యూజ్లెస్ ఇడియట్స్, లక్షల మంది యూత్ ఎవరికి వేశారు ఓట్లు కనుక్కో. లక్షల మంది ఎడ్యుకేటెడ్ ఎవరికి వేశారు? లక్షల మంది క్రిస్టియన్స్ ఎవరికి వేశారు ఓట్లు? మణిపూర్ రాకూడదంటే ఝాన్సీ ఆపుతుందా? జగన్ ఆపుతాడా? భరత్ ఆపుతాడా? మోదీ సర్వెంట్ చంద్రబాబు నాయుడు ఆపుతాడా? నామినేషన్ మోదీ ఫైల్ చేస్తుంటే మొన్నటిదాకా మోదీని క్రిమినల్ టెర్రరిస్ట్ అన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్యూ కట్టారు. అయ్యా మమ్మల్ని కనికరించండి, మీరు ఎక్కడ బూట్ పాలిష్ చేయమంటే అక్కడే చేస్తున్నారు. వారణాసి వెళ్ళిపోయారు మోదీకి పాలిష్ చేయడం సార్లు కప్పడానికి. ఎందుక ఆడ బ్రతుకు దరిద్రం? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇది అవసరమా మీకు? నాకు రాష్ట్రాన్ని అప్పచెప్పండి అన్న అప్పచెప్పల. మీరు దొంగలు గజదొంగల్ని నిలబెట్టారు, ప్రజలు కూడా దొంగలు గజదొంగలకు ఓట్లేశారు. విశాఖపట్నంలో మాత్రం 14,00,000లో తక్కువైతే 6-7 లక్షలు ఎక్కువైతే 10 లక్షల వరకు పడ్డాయని అంచనా ఎస్టిమేషన్. మరి 5 లక్షలు 6 లక్షలు పడిన స్టీల్ ప్లాంట్ ఆపినందుకు 1,02,000 ఓట్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారన్నది 1,02,000 ఓట్లు, క్రిస్టియన్స్ మణిపూర్ లాంటి ఘటనలు చేయాలంటే 4 లక్షల క్రిస్టియన్లో 2.5-3 లక్షల ఓట్లు. మరి బీసీని కాపుని దళితుల్ని కనుక క్రిస్టియన్ 52%లో కొని 10% వేసుకున్నా 140,000 ఓట్లు. ఈ 4-4.5 లక్షలు వేసుకున్నా 1,06,000 పడ్డాయి కదా. బొత్స ఝాన్సీ ఏం చేస్తుందని ఓట్లు వేశారు, అప్పుడే 4 లక్షలు వేశారు, ఇప్పుడు ఎన్ని వేశారు? తక్కువ వేశారు. భరత్ ఏం చేస్తాడని అప్పుడే 4 లక్షలు పడ్డారు, ఇప్పుడు ముస్లిం క్రిస్టియన్స్ ఎవరు ఆయన కోటేయలేదు. మీరు ఎలా లెక్కలు చూసుకున్నా చెరుకు 3 ఇచ్చినా ఇంకా మిగిలిని 14,000లో 8 చెరుకు 4 ఇచ్చినా 14,000లో మిగిలిని 6 ఎక్కడ వస్తారు? 4 అప్పుడే రాని వాళ్ళు రాత్రి 6 తర్వాత ఎన్ని బట్టలు నొక్కున్నారు స్లిప్లు ఇచ్చి. సీసీటీవీ కెమెరాలు స్ట్రాంగ్ రూమ్లకే లేవంటే ఇప్పుడు బూత్ 6 గంటలకి ఓట్లు అయిపోయింది, 7 గంటలకి ఏజెంట్లు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరున్నారు అక్కడ? 7 నుంచి 12 దాకా ఇక్కడికి మొయ్యడానికి ఈ బిల్డింగ్ నుంచి బస్సులోకి ఈవీఎంలు తేడానికి 7 గంటలు పట్టిందా? మనం ఎలౌ లేదు. ఎవరు ఎలౌడు? వాళ్ళే. లోకల్ పోలీసు, స్టేట్ పోలీసు, సిఆర్పిఎఫ్ ఆఫీసర్సు
వాళ్ళు ఎవరైనా నమ్ముతున్నారా? వాళ్ళు తీసుకోండి మీరు 99% మన తెలుగు ప్రజలు నమ్ముతారు ఈ దొంగలే. నేను నమ్మట్లేదు, మీగా మీరు నమ్మట్లేదు, వాళ్ళు నమ్మట్లేదు. రిపోర్ట్స్ గుద్దేసుకుంటున్నారా? ఏంటి ఎన్ని గుద్దుకున్నారు, ఎంత ఈజీ అది కూడా చెప్తా. 60% అన్నారు ముందు పోలింగ్. ఫస్ట్ 1:00 మీరు చూడండి 30, 5:00 చూడండి 50, ఎలక్షన్ అయిపోయిన తర్వాత చూడండి 63, 65, 62, 61. మరుసటి రోజు 71 ఎలా వచ్చింది? నేను పిలుపునిస్తా మిమ్మల్ని గుద్దుతాను. కుర్రాళ్ళు రెచ్చిపోయినారు ఉద్యోగాల కొరకు, స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే వండడం కొరకు. నేను అలాంటి పిలుపులు ఏమన్నా శాంతి దొరుకుతాను, కానీ వాళ్ళు కంట్రోల్ చేయలేము జూన్ 4 తర్వాత. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వగలిగి ఇచ్చే సత్తా నాకుందని వాళ్ళ నమ్మకం. నేను ఇచ్చాను కాబట్టి 700 కంపెనీలు హైదరాబాద్ తీసుకొచ్చాను. వాళ్ళు బిల్ క్లింటన్ బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు పరిచయం చేశాను కాబట్టి. నన్ను ఫేస్ చేయలేక ఎంత అల్లరి పెడుతున్నారు అమెరికా వెళ్ళిపోవాలి. నేనేం చేస్తున్నాను? అమెరికానే మర్చిపోయాను, వదిలేశాను. ఈ 4-5 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. కనుక ఈ ఆర్డర్ ఇంప్లిమెంట్ అవ్వాలి. 1, 2 సీసీటీవీ కెమెరాలు ఇమీడియట్గా అన్ని సైడ్లు పెట్టాలి. 60 గారు 2 వెబ్ లింక్లు మాకు ఇమీడియట్గా ఇవ్వాలి. 3 జడ్జ్ గారిని అడిగారు 30 తారీఖుని ఇస్తే పేషెంట్ డెడ్ ఆపరేషన్ సక్సెస్ ఆయన అవుతున్నాను. 30ని ఇస్తారు, ఇంకా 5 రోజులు ఉంది కదా అంటే 5 ఎక్కడ ఉంది సార్ అని అడిగి ఆయన కేంద్రంగా చూస్తున్నారు. మంచి ఆయన సుబ్బారెడ్డి గారు 31 మీద 30 ఆర్డర్ ఇస్తే 31 అప్లోడ్ అయితే వాళ్ళకి చేరబోసేందుకు 1 అయితే లింకులు మాకు 2ని ఇస్తే 3 తారీఖుని చూసుకోండి అని అడిగారు. ఆ లాయర్లందరూ నవ్వుతున్నారు, జడ్జిలు నవ్వుతున్నారు, స్టాఫ్ నవ్వుతున్నారు. ఆ తర్వాత అందరూ సెల్ఫీలు తీసుకున్నారు. ఒరే బాబు సెల్ఫీలు కాదురా ముఖ్యమైన, నేను సెల్ఫీలు రాలేదు ఇంకా. అమెరికాలో 8 కోట్లు ఇచ్చేవాడు, ఇక్కడ ఎవడు 8 రూపాయలు ఇవ్వట్లేదు సెల్ఫీకి. ఒక యాక్టర్ 3 మూవీలు ఫ్రీగా చేస్తే 4 మూవీ ఎవడో గమనిస్తారా? ఇప్పుడు నాకు అమెరికాలో ఇన్కమ్ లేకుండా చేశారు. కానీ నా దేశం బాగుంటుంది, ముఖ్యంగా నా రాష్ట్రం, నా తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా నా విశాఖపట్నం.